Welcome to Pondicherry. Namaste, Adab, hello, welcome back to the channel everyone. I hope you guys are doing absolutely fine. ఈ వీడియోలో నేను డే 4 అండ్ డే 5 కూడా ఇంక్లూడ్ చేశాను. ముందు రోజు నేను చాలా టైర్డ్ అయిపోయాను పిచ్చవరం వెళ్ళొచ్చి. సో ఆఫ్టర్నూన్ దాకా రెస్ట్ తీసుకుని లంచ్ చేయడానికి వచ్చాను. లంచ్ నాకు అస్సలు నచ్చలేదు. సో ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి మైండ్కి అండ్ బాడీకి కాస్త రిలాక్సేషన్ కావాలనిపించింది. సో నేను వచ్చాను ఆరోబిందో ఆశ్రమ్కి. శ్రీ అరబిందో ఆయన ఒక ఇండియన్ ఫిలాసఫర్, ఒక మహర్షి, పోయట్, యోగా గురు, అంతేకాదు ఆయన జర్నలిస్ట్ కూడా. అండ్ ఈ ఆరోబిందో ఆశ్రమ్ ఫౌండర్ కూడా ఆయనే. ఆశ్రమ్ లోపల ఆయన సమాధి ఉంటుంది, వేర్ ఎనీ వన్ కెన్ కమ్ సిట్ అండ్ మెడిటేట్. ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవ్వరూ మాట్లాడరు, హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ పాండిచేరి వచ్చినప్పుడు ఎవ్వరూ ఈ ప్లేస్ మిస్ అస్సలు చేసుకోరు. లోపల ఆశ్రమ్ వాళ్ళు మెయింటైన్ చేసిన ఒక బుక్ స్టాల్ ఉంది. నేను అందులోకి వెళ్ళి కొన్ని బుక్స్ కూడా కొనుక్కున్నాను. ఇక్కడ ఆయన రైటింగ్స్ ఉంటాయి. తర్వాత మధుమీరా అల్ఫాసా, ఆవిడ గురించి నేను ఆరోవిల్ బ్లాగ్లో చెప్పాను, ఆవిడ రైటింగ్స్ కూడా ఉంటాయి. సో నేను కొన్ని బుక్స్ కొనుక్కుని బయటికి వచ్చేసాను. ఆశ్రమ్ నుంచి బయటికి రాగానే పక్కనే ఉన్న ఆరోషిఖాకి వెళ్ళాను. ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అంతేకాదు ఆరోషిఖా ఈజ్ ఆల్సో మెయింటైన్డ్ బై ఆరోబిందో ఆశ్రమ్. సో అక్కడ నేను కొన్ని మినీ పర్ఫ్యూమ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుక్కున్నాను. ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ బీచ్కి ఎందుకులే అనేసి ఈవినింగ్ టైం వైట్ టౌన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాను. నేను చూసినట్టుంటుంది, మీకు కూడా చూపించినట్టుంటుంది. అసలు ఇంతకీ ఈ వైట్ టౌన్ అంటే ఏంటో మీకు చెప్పలేదు కదా. పాండిచేరీలో వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ఈ వైట్ టౌన్. చాలామంది ట్రావెలర్స్ ఈ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ విల్లాస్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. చాలా వరకు ఆ విల్లాస్ అన్నీ హెరిటేజ్ హోటల్స్ గాను, క్యాఫేస్ గాను, ఆర్ట్ గ్యాలరీస్ గాను కన్వర్ట్ చేశారు. దే ఆర్ బ్యూటిఫుల్ and luxurious. ఫ్రెంచ్ వాళ్ళే కాదు, ఇక్కడ తమిళ్ అయ్యంగార్స్ కూడా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఇళ్ళు కట్టుకున్నారు. అవి చాలా ఎస్థెటిక్గా ఉంటాయి. అంటే మనం పూర్వం అమ్మమ్మలు బామ్మలు ఇళ్ళు ఎలా ఉండేవి, పెద్ద పెద్ద అరుగులు, ఇంటి నిండా చెట్లు, మండువ, అలా అన్నమాట. అవి కూడా కొన్ని హోటల్స్గా కన్వర్ట్ చేశారు. చూస్తూ చూస్తూ 7 అయిపోయింది. నేను అలా తిరుగుతూ అనుకోకుండా ఒక చిన్న ఎగ్జిబిషన్ని చూశాను. అది చూడండి ఎలా ఉందో. ఈ ఎగ్జిబిషన్లో లోకల్స్ చేసిన బ్యాగ్స్, యాక్సెసరీస్, కిచెన్ వేర్, డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చిన్నది ఎగ్జిబిషన్ కానీ చాలా బాగుంది. లాస్ట్ డే ఇన్ పాండిచ్చేరి. ఇప్పుడు నేను రూమ్ చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేసిన తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. టైం ఉంది కాబట్టి కవర్ చేస్తున్నాను. అండ్ ఇవాళ 4:45కి నా బస్ టు హైదరాబాద్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో యా, సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ అండ్ సో రిలాక్స్డ్. ఇప్పుడు నేనున్నాను మానుకుల వినాయకర్ టెంపుల్లో. పాండిలో ఇది చాలా ఫేమస్ టెంపుల్. గుడి లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. లోపల వినాయకుడివి కార్వింగ్స్ ఉంటాయి, స్టోరీస్తో అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. అవంతా తమిళ్లో ఉంటుంది, నాకు అర్థం కాలేదు. కానీ నాకు వినాయకుడి కథ తెలుసు కాబట్టి కొంతవరకు అర్థం చేసుకున్నాను. మంచి దర్శనం అయింది అని చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ నాకు చాలా నచ్చింది. మేబీ ఇది లాస్ట్ డే అనేమో. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ టు ద ఫుల్లెస్ట్. వెల్కమ్ టు పాండిచ్చేరి. ఈవినింగ్ అండ్ నైట్ వైట్ టౌన్ ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుందో చూసేయండి. సో ఇది పాండిచ్చేరిలో నా లాస్ట్ డే. ఈవినింగ్ 4:45కి నా బస్. ఇంకా బాయ్ బాయ్ పాండి అండ్ హలో హైదరాబాద్. మీ అందరికీ ఈ పాండి సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. అప్పుడే అయిపోయిందా అని అనుకోకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది పాండి మీద. అది కూడా చూసేద్దరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్ బికాస్ ద వరల్డ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీయర్ పీపుల్ లైక్ యూ and me. Until next time, this is Mokshada Srinadhudu signing off. Love you all. Take care. Bye bye.